వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం కేఆర్ గ్రూప్స్ అనేది మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. మన సుమన్ టీవీలో మీకు టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. కేఆర్ గ్రూప్స్ అనగానే ఆల్మోస్ట్ చాలామందికి ఫ్రీ ప్లాట్స్ ఇస్తున్నారు కదా, అసలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చాలామంది అప్రోచ్ అవుతూనే ఉన్నారు. సో ఈరోజు అయితే మాత్రం కేఆర్ గ్రూప్స్లోని కంప్లీట్గా అంటే సెలబ్రిటీ వింగ్ ఒకటి అండ్ అలాగే సెలబ్రిటీ బ్లాగ్ ఒకటి ఉంది. అసలు ఈ సెలబ్రిటీ బ్లాగ్ అనేది దేనికి వీళ్ళు సపరేట్గా పెట్టారు, అసలు ఇక్కడ ట్రైనింగ్ ఏంటి, స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడికి వస్తే, అసలు ఏమైనా ఫీ ఉంటుందా, లేకపోతే నేను విన్నది అకామిడేషన్ కానివ్వచ్చు అండ్ ఫుడ్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది, ఇక్కడ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు అని విన్నాను. అండ్ అలానే బ్యూటీ రిలేటెడ్ కానీ, టైలరింగ్ డ్రెస్సింగ్ రిలేటెడ్ కానీ, ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ అయితే మాత్రం కేఆర్ గ్రూప్లో ఉన్నాయి. సో మరి ఇక్కడ విషయాలు చాలా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మరి ఈరోజు మనం రమేష్ గారితో మాట్లాడాలి. అండ్ అలానే ఈరోజు నాతో పాటు షకీలా మ్యామ్ అండ్ పాకిజా మ్యామ్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో షకీలా మ్యామ్, సెలబ్రిటీ వింగ్ అని ఒక డిఫరెంట్గా ఒకటి పెట్టారు కదా మ్యామ్, అంటే దానివల్ల యూజెస్ ఏంటి, అంటే మనం ఏదైనా సరే సెలబ్రిటీ ఎంటర్టైన్మెంట్ దాంట్లో మనం చూస్తూ ఉంటాం, బట్ ఒక రియల్ ఎస్టేట్లో కంప్లీట్గా ఒక డిఫరెంట్ బ్లాక్ పెట్టడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ జనాలు కూడా అసలు సెలబ్రిటీది ఏంటి డిపార్ట్మెంట్ అనేది కూడా ఒక థాట్లో ఉన్నారు జనాలు అందరూ కూడా. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది ఎలా అంటే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన విధం వేరే, ఓటీటీ కోసం. అండ్ దెన్ మా ఫిలిమే వచ్చి మాకు సెన్సార్ ఇవ్వకుండా చేసిన ప్రాబ్లం వల్ల వీ థాట్ మనమే ఓటీటీ పెట్టుకుంటామని మేము అలా స్టార్ట్ చేసాం. దాని తర్వాత మాకు ఐడియా వచ్చింది గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ కోసం 101 ఫిలిమ్స్ మనం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 30 ఫిలిమ్స్ కంప్లీట్ అయింది. అండ్ మిగతావి కూడా నేను కూడా డైరెక్ట్ చేస్తున్నాను, తను డైరెక్ట్ చేస్తున్నారు. అలాగా న్యూ కమర్స్కి యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్గా మ్యాక్సిమం నా వల్ల ఏమవుద్దంటే అందరినీ పెట్టి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నా అంటే లేదు, ఐ కాంట్. సో మేమేం ప్లాన్ చేస్తున్నాం అంటే మీరు చిన్న ఫిల్మ్ తీయండి, మాకు చూపించండి, మాకు ఓకే అయితే మా ఓటీటీలో మీకు ఫ్రీగా రిలీజ్ చేసేదానికి మేము అంత సలుగు ఇస్తున్నాం మీకు. అండ్ థర్డ్లీ, చాలామంది యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి ఎలా రావాలా, లేకపోతే టెక్నికల్ వర్క్ అయినా సరే ఆర్ అదర్వైజ్ ఒక బ్యూటీషియన్ కావాలా అంటే ఈ టైంలో, దిస్ టైమ్ వీ స్టార్టెడ్ చిన్న చిన్న అమ్మాయిలకి ఎవరికి బ్యూటీషియన్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి బ్యూటీషియన్ కూడా నేర్పిస్తున్నాం. అండ్ కొత్త డైరెక్టర్స్కి, ఎడిటర్స్కి, టెక్నీషియన్ గ్రూప్కి మాకు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళకు కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, అండ్ దే వి ఆర్ గోయింగ్ టు ఎంప్లాయ్ దెమ్. ఓకే, సో ఇది చిన్న విషయం కాదు, మాకు చాలా పెద్ద నెట్వర్క్ కావాలి. అండ్ ఇన్షాల్లా నెట్వర్క్ ఇప్పుడు వస్తుంది మా కాడ, బికాస్ సడన్గా మేము ఒక ఒక ఎంప్లాయీని అన్ని కంపెనీస్ మనమే ఓపెన్ చేయగలుగుతాం చేయలేము కదా. సో మాకు టైఅప్స్ ఉన్నాయి కొన్ని కంపెనీతో. ఓకే, సో ఆ టైఅప్ కాడ మేము వచ్చి సార్ మా కాడ ఎంప్లాయీలా ఉన్నారు, వెల్ వెరీ వెరీ వెల్ ట్రైన్డ్ అని మేము మాట్లాడి వాళ్ళకి జాబ్ కూడా ఇప్పిస్తున్నాం. ఓకే, సో ఇదంతా సాధ్యమైంది, స్టార్టింగ్ చేసింది సాధ్యమైందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కావలి రమేష్. బికాస్ ఈ ఐడియా ఉంటే కూడా ఒక్కరైనా యాజ్ అ ఉమెన్గా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ కావాలా కదా. సో నాకు ముందు ఇది ఐడియా చెప్పినప్పుడు తను ఓకే అక్క మీకు ఇది ఇష్టమా, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. సో ప్రతి నేను లేకపోతే కూడా ఏదన్నా ఇలాంటి ఫంక్షన్లు ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా బ్యానర్ మాత్రం 100% ఉంటుంది. ఎస్, ఇది ట్రూ. బికాజ్ మేము లాస్ట్ టైం, బిఫోర్ లాస్ట్ టైం కూడా అంటే ఫంక్షన్ చేసేటప్పుడు లేకపోతే మీటింగ్ పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో మీ పిక్ అనిపిస్తుంది, కానీ ఈరోజు రియల్గా అదే ఇది ఇప్పుడు కాదు అమ్మా, 5 సంవత్సరాల ముందు మేము మాట్లాడుకుంది. ఓకే, బట్ ఇలాంటి మనిషి కూడా ఉన్నాడా ఇంకా ఎర్త్ మీద అంటే, నేను లేకపోయినా నా ఫోటో పెట్టి నాకు ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్ ఏంటో, నా క్రెడిబిలిటీ ఏంటో నాకు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. సో ఫైనలీ నేను ఈ 2 ప్రోగ్రామ్, దీని ముందు నీకు అవార్డు వచ్చింది కదా, దాన్ని కూడా నేను ఐ వాస్ ఇన్ థాయిలాండ్, సో నేను రాలేకుండా పోయాను. బట్ దీని తర్వాత ఏ ప్రోగ్రామ్ అయినా నేను 100% ఇక్కడే ఉంటాను. ఎక్సలెంట్. సో నాకు తెలిసి
ఈ సెలబ్రిటీ గ్రూప్, ఇది మాత్రం కాదు, మేము వచ్చి యూత్కి డ్రెస్ కోడ్స్ ఉంటాయి, ఐ మీన్ ఫ్యాషన్ షో, సెలబ్రిటీ కలెక్షన్స్ అని ఉంటాయి కదా, అది మీకు యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఫ్రీ, బట్ ఇఫ్ యూ వేర్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్. అన్నీ మాకు ఎలా వస్తున్నాయంటే మీరు అదే అడగాలి, మెయిన్గా ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నిటికీ మాకు అంత ఉందా అంటే 100% తన వెనకాల అంతమంది ఉన్నారు సైన్యానికి. ఎస్ ఎస్, బికా అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు అన్ని గుడ్ డీడ్స్ చేస్తున్నాడు, ఈ పేదోళ్ళన్ని తీసుకునేది స్కూల్, విచ్ నాకు ఎంత సంతోషం అంటే నేను ఓన్లీ 10th చదువుకున్నాను. సో ఇప్పుడు నేను అనుకుంటే అది మా స్కూల్, మనం ఎప్పుడైనా పోవచ్చు, నాకు తెలిసిన వాళ్ళు టీచర్గా పెట్టచ్చు. సో ఎంతమందికి హెల్ప్ అవుతున్నాడు. సో దిస్ ఇస్ ద హోల్ టోటల్ కాన్సెప్ట్ అన్నమాట మాది. దాంట్లో నాది ఒక చిన్న పాత్ర. చిన్న పాత్రనా? ఆ చిన్న పాత్రనే కొన్ని వందలాది మందికి యూజ్ అయ్యే విధంగా ఉంది. అయితే కావలి రమేష్ది ఎంత పెద్దగా ఉంటుంది. ఎస్, అతనితో ఒక సైన్యం ఉంది. యా, సో నువ్వు మాట్లాడు సార్. మొత్తానికి ఒక పెద్ద సైన్యాన్ని రెడీ చేశారు అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే యాజ్ ఏ మీరు కూడా ఒక డైరెక్టర్గా, అంటే రిమైనింగ్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళని కానీ, యాక్టర్స్ని కానీ, అంటే ఒక సెలబ్రిటీ టెక్నికల్ టీమ్ని కానీ, అంటే ఇలా రెడీ చేయాలి అన్న థాట్ ఏ విధంగా వచ్చింది? యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే, నా ఫస్ట్ కెరియర్ నేను చిన్న జాబ్ ద్వారా వచ్చాను హైదరాబాద్. మా బాస్ వల్ల రియల్ ఎస్టేట్లో రావడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ రావడం వల్ల ఏంటంటే ఈ సిస్టమ్ అంతా అర్థమైపోయింది నాకు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఈజ్ నేమ్ ఆనంద్ స్వామి గారు, మా బాస్ అక్క కూడా తెలుసు, అన్న అన్న అంటారు. మా మూవీస్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ ఇవాళ అవార్డు ఉండి రాలేకపోయారు సార్, బిజీ ఉండి. సేమ్ టైం ఏంటంటే అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా నేను మూవీస్ చేశాను, చిన్న చిన్నవి, కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇది కాదు సిస్టమ్, ఆ సిస్టమ్ మార్చుకొని అక్క ద్వారా షేర్ చేసుకొని మూవీస్లో వెళ్ళాము. ఆ మూవీస్లో కూడా 101 మూవీస్ ఫర్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం చేస్తూ ఉన్నాము. 30 కంప్లీట్ అయ్యాయి. 1 ఇయర్లో ఇప్పటివరకు ఓవర్ లేదని చేసింది 101 మూవీస్. ఆ మూవీస్ కూడా ఏంటంటే అందరికీ మేము ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చి, ఫ్రీ ఇన్కమ్ ఇచ్చి, డైరెక్టర్స్కి సపోర్ట్ చేసుకుంటూ అక్క నేను చేస్తాను. ఒక స్కూల్ కూడా క్రియేట్ చేస్తాం, యూనివర్సల్ స్టూడియోస్ అని, ఎడ్యుకేషనల్ ఫిలిం స్కూల్. దానికి అందరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్స్కి కనబడడానికి ఫోన్ చేసి రావచ్చు. ఇస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ట్రైనింగ్ ఇస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉంటే వచ్చి అడగవచ్చు. అదేవిధంగా ఫ్రీ ప్లాట్స్ కానీ ఇవన్నీ కానీ ఎలా చేస్తూ ఉన్నామంటే, మనకు డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఒక 100 యూనిట్స్ ఉన్నట్లు అవుతాయి, ఒక 200 ఇచ్చిన రిమైండింగ్ 800 అనేది ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. ఆ విధంగా చేస్తూ ఉన్నాము. సెలబ్రిటీస్ కలెక్షన్స్ అనేది అక్క సెలబ్రిటీ గ్రూప్లో డైరెక్టర్ అక్క. ఈ సెలబ్రిటీ అంటే ఏ ఒక ప్రొడక్ట్ని అయినా బ్రాండింగ్ చేయాలి కాబట్టి, ఆ బ్రాండింగ్కి ప్రతి వాళ్ళు చాలామంది, అఫ్కోర్స్ కొన్ని ఎక్స్ కంపెనీస్ చూసుకున్న వాళ్ళందరూ కూడా బ్రాండర్స్కి సెలబ్రిటీస్ తెచ్చుకుంటూ ఉన్నారు. మరి మనకు ఒక గ్రూపే ఉంటే ఎలా ఉంటుందని అక్కను పెట్టి, అక్క ద్వారా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్ను తయారు చేయగలిగాం ఈరోజు. ఆ సెలబ్రిటీస్ గ్రూప్ అని తయారు చేసి సెలెక్షన్స్ ఏదైతే ఉందో, కాస్ట్యూమ్స్, మీరు వేసుకున్న కాస్ట్యూమ్ ఉంది, అది మీరు నచ్చి కొనుక్కున్నారు, మీ సెలెక్షన్, దాని ద్వారా మీరు అమౌంట్ ఎచ్చు చేయొచ్చు. అది హౌ అనేది మీరు మా గ్రూప్లో వస్తే మీటింగ్స్లో తెలుస్తుంది. అదేవిధంగా 100 మంది పిల్లలకి ఇప్పుడు నేను టెలికాలర్స్ లాగా పెట్టి కాల్ సెంటర్ పెట్టేస్తాం. వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం. అక్కొక్క ప్రపోజల్ పెట్టారు, పాకిజాగాకు ఇట్లా ప్రాబ్లం ఉందిరా అంటే, లేక మన వాళ్ళ ప్రాబ్లం రాదు, మీరు చెప్తుందంటే అసలు ఆగదు లేదు, నాడు మీరు రండి అని చెప్తే టికెట్ చేసి వచ్చారు. ఈరోజు వాళ్ళ చేతిలో అవార్డు ఇచ్చాము. ఇప్పుడు మన పాకిజాక గారే ఒక 100 మందిని ఇప్పుడు ఆమె ట్రైన్ చేస్తూ ఆమె అండర్లో చేస్తూ ఉన్నారు. అంటే ఒక మొక్క అంటారు కదా, కలుపు మొక్క, ఒక మొక్క వెళ్ళి తులసి వనంలో వెళ్తే కలుపు మొక్కలో తులసి వనం కొట్టుకోతుంది. అదే ఒక తులసి వనంలో ఒక మొక్క వస్తే అది కలుపు మొక్క అయినా మంచి అవుతున్న కాన్సెప్ట్లో మనం ఇక్కడ అందరూ ఎవరైతే వస్తున్నారో ఈరోజు అవార్డు ఫంక్షన్ కానీ, అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు పెట్టుకుని వచ్చారు, వాళ్ళు తిన్న ఫుడ్ కూడా వాళ్ళది ఇవాళ. ఓకే, నాకు ఏదైతే మన సుమంటి ద్వారా చేసిన మీటింగ్ వీరు చేసిందే ఫ్రీ ప్లాట్స్ కానీ, వాళ్ళందరూ డబ్బులు పెట్టుకుని వచ్చారు, మంచి ఆదరణ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ట్రస్ట్. అది అక్క కూడా అంతే, 4 ఇయర్స్ నుంచి మేము చేసుకుంటూ వస్తాం. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, యువతకి, మహిళా స్వయంభూ అని చెప్పి వాళ్ళకు కూడా ఫ్రీ బ్యూటీషియన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము, అకామిడేషన్ ఇస్తూ ఉన్నాము, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫ్రాంచైజ్ ఇస్తూ ఉన్నాము అక్క చేతి ద్వారా. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. తప్పకుండా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. సో మరి ఇక్కడ మీ ఆధ్వర్యంలో కూడా 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారని వినడం జరిగింది. సో మరి మీరు ఎలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చే మీ స్టూడెంట్స్కి? అదే అమ్మా, ఇప్పుడు నాకు ఆల్రెడీ ప్రాబ్లం, తినటానికి అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు, చాలా ప్రాబ్లం. ఇప్పుడు షకీలాని వెళ్ళి కలిశాను. అమ్మ అక్క పరిచయం ఇలాగ ఉంది, షకీలా నాకు ఏదైనా ఇంటర్వ్యూలో పెట్టి వాళ్ళు
ఛానల్లో కూడా కూర్చోబెట్టి నా ప్రాబ్లం అన్నీ చెప్పాను. అప్పుడు షకీల ఏం చెప్పిందంటే, అక్క నేను ఉన్నాను, మీరు ఎందుకు బాధపడుతున్నారు, అనాథ అన్నదని మీరు చెప్పకూడదు, అకామడేషన్ లేదు, ఫుడ్ లేదని చెప్పకూడదు. హైదరాబాద్లో రమేష్ కావాలి అని తమ్ముడు ఉన్నాడు, నేను తీసుకుని పోతానని నాకు బూస్ట్ ఇచ్చింది. ఓకే, ఇచ్చి బంగారంలాగా తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రమేష్ కావాలి, నా తమ్ముడు, నాకంటే చిన్న, వీళ్ళంతా మీరంతా చిన్న, లేకపోతే నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ బతుకుతామో లేదో, మళ్ళీ ఆ పొజిషన్స్ వచ్చేసింది టూ ఇయర్స్ లోపల. నాకు సడన్లీగా షకీల చెల్లి గుర్తు వచ్చింది. ఎందుకు షకీల ఉన్నప్పుడు మనం ఎందుకు అటు ఇటు తిరగాలి అని వెళ్ళాను, తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పిల్లలు చూసుకుంటేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు బాధగా ఉంటే కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. ఏడుపే వస్తుంది, ఏదో నా బతుకి ఇలా అయిపోయిందని ఏడుపు ఏడుపు, అన్ని ఇంటర్వ్యూలో ఏడుపు ఏడుపు ఏడుపే. ఇప్పుడు ఇంకా ఏడను, ఎందుకంటే ఇక్కడ తమ్ముడు నాకు ఫుడ్డు, అకామడేషను, శాలరీ కూడా ఇస్తున్నారు. తమ్ముడు నేను ఉన్నాను, మీరు బాధపడకూడదు, షకీల అక్క ఉన్నారు, మీరు హ్యాపీగా ఉండాలమ్మాను. ఇప్పుడు ఈ పిల్లలంతా, నాకు పెళ్ళి కాలేదు, పిల్లలు లేదు, అదంతా నాకు ఇక్కడ లేదు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా నా బిడ్డలాగా చూసుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక లైఫ్ నా చెల్లి షకీల తీసుకుని వచ్చి ఇలాగ రమేష్ కావాలి దగ్గర అమ్మకు, అక్కకు హెల్ప్ చేయాలి అని చెప్పిన ఫోన్లో మాట్లాడింది తమ్ముడు. షకీల మాట్లాడ, అక్క ఇదిగో అక్క మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేయమ్మ, బాగా టికెట్లు అన్నీ వేసి నిన్న ఈవినింగ్ వచ్చాము, బాగా చాలా హ్యాపీ, నేను ఇక్కడే ఉంటాను లాస్ట్ వరకు, తమ్ముడు రమేష్ కావాలి నన్ను చూసుకుంటారు. మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని మర్చిపోలేదు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే మళ్ళీ నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మీ నెంబర్ కావాలని నాకు మెసేజ్ కూడా చేశారు. జస్ట్ 2 or 3 days back. అవునామా? జస్ట్ 3 days back. ఎవరు ఏపీ తెలంగాణలో మర్చిపోలేదు, నన్ను ఎవరు మర్చిపోలేదు. షకీల చెప్పింది, అక్క మీరు ఏంటక్క ఎంత, ఎవరు మిమ్మల్ని మర్చిపోలేదక్క, ఆయన చాలా హ్యాపీ. ఇక్కడ హైదరాబాద్లో ఇలా అకామడేషన్, ఫుడ్ అన్నప్పుడు నాకు నోట్ల మాట రాలే నాకు. అంటే షకీల గారిది మేము ఆల్రెడీ మా టీవీ స్టేజ్ మీద చూసేసాం, జీ తెలుగు స్టేజ్ మీద చూసేసాం. తన వెనకాతలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని డాటర్స్గా తీసుకున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఎంతమందికి ఎంత సపోర్ట్ చేస్తారు అనేది మా అందరికీ తెలుసు ప్రత్యేకంగా. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మరి మీకు ఇక్కడ ఫ్రీ ఫ్లాట్ ఇచ్చారా మరి రమేష్ గారు? ఫ్లాట్ కూడా, అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా ఇచ్చి తంబి ఇచ్చేసారా? ఫ్లాట్ ఇచ్చి అన్ని ఖర్చులు అన్ని, ఐఎమ్ సో హ్యాపీ. అవును, అందుకే నేను ఇప్పుడు ఇంకా అసలు ఫుల్ హ్యాపీ అయితే ఇంకా దీనికంటే నాకు ఏం కావాలి. అయితే మనందరికీ పార్టీ ఇవ్వాలి మ్యామ్. అంతే, పార్టీ కాదు అప్పుడే ఇస్తానమ్మా, ఏంటమ్మా మీరు అంతేనా? అందరూ సో హ్యాపీ. సూపర్. మీరు నంబర్ ఇచ్చారమ్మా, ఎవరో నంబర్ అడిగారు అన్నారు కదా. ఇదిగోండి మ్యామ్, ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ మొన్న థర్స్డే అడిగారు మ్యామ్ కాంటాక్ట్. ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు. సో మీ అండర్లో ఉన్న ఈ 100 మెంబర్ స్టూడెంట్స్కి మరి మీరు ఎలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, నేను యాక్టింగ్ అప్పుడు నేను 25 ఇయర్స్గా ఫీల్డ్ ఉన్నాను కదా, అన్ని పిల్లలకు యాక్టింగ్ నేర్పిస్తాను. తర్వాత బ్యూటీషియన్. ఓకే, బ్యూటీషియన్ అండ్ యాక్టింగ్ పిల్లలకు. సో ఈ రెండు కూడా నేర్పిస్తున్నారు? అవును. సో మరి పిల్లలందరూ ఎలా ఉంటున్నారు, మీకు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు? అదే, ఎలాగ ఏడ్చేది, ఎలాగ నవ్వాలి, ఎలాగ ఇప్పుడు హీరోయిన్ అంటే దానికి కళ్ళు ఇలాగ చూపించాలి, డాన్స్ అంటే ఇలాగ చూపించాలి, ఒక విధంగా ఇది ఉంది కదమ్మా. ఇప్పుడు నేను కామెడీ యాక్టర్ కదా, కామెడీ ఇలాగ చెయ్యాలి, అది ఎంత టైమింగ్స్ కావాలి, ఇటు చూడాలి ఇటు చూడాలి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని డాన్స్ మూమెంట్స్లు కూడా అన్ని నేర్పించేస్తున్నారు. సూపర్. సో మరి ఇక్కడ బాగుందా హైదరాబాద్ అంతా, మీకు నచ్చిందా హైదరాబాద్? ఆల్రెడీ నేను అప్పుడే వచ్చాను కదా. అప్పుడే వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ, సంతోషంగా ఉంది నాకు. సంతోషం, ఇక్కడ ఏమి లేదు, రిలాక్స్గా ఉంటున్నాను, చాలా 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 హ్యాపీ. సూపర్. ఫ్లాట్ ఇచ్చి, అకామడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, బట్టలు ఇచ్చి,
శాలరీ ఇస్తే ఎవరికి ఆనందంగా ఉండదు. సో ఎప్పటికీ మీరు ఇంతే హ్యాపీగా ఉండాలి, ఇంకా ఇలాంటి స్టూడెంట్స్ని ఎంతో మందిని రెడీ చేయాలని మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఫైనల్గా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు, అంటే మ్యామ్తో టాకింగ్ కానీ లేకపోతే ఆ మ్యామ్తో మాట్లాడడం కానీ, అంటే ఇదంతా చాలా బాగుంది. పిల్లలందరికీ కూడా అంటే ఫ్రీ ఫుడ్ ఇస్తూ, ఫ్రీ అకామిడేషన్ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఏమైనా సోర్స్ ఉంటుందా? ఉంటుంది, మనం ఫ్రాంచైజ్ ఇస్తా ఉన్నాం, బ్యూటీషియన్ కావచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు రకరకాల ఇన్సెంటివ్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా బయట జరుగుతున్నట్టు కాకుండా ఇది ఒక సిస్టమ్ వెళ్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్ పైన. ఫ్యాషన్ షో వచ్చేసరికి వాళ్ళకు సెలబ్రిటీస్ కలెక్షన్స్లో వాళ్ళు ఏవైతే కలెక్షన్ చేసుకున్నారో, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బట్టలపైన వాటిపైన రీల్స్ జరుగుతూ ఉంటాయి బయట రెగ్యులర్గా. ఏవైతే రీల్స్ ఆ రీల్స్ లాగా ఎలాగైతే ఇన్కమ్ వస్తుందో అలా మనం ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేస్తాము, అవార్డ్ ఫంక్షన్స్ కండక్ట్ చేస్తాం. ఈరోజు ఏదైతే ఉందో ఈ రోజు కూడా చేసాము, 100 మెంబర్స్తో చేసాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ వెళ్తాను, ఆల్మోస్ట్ ఒక 4 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారు. అట్లా మనం మన గ్రూపే కాకుండా అదర్స్ కంపెనీస్ కూడా నామినేట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు అవార్డ్ ఫంక్షన్స్ ఇస్తూ ఉన్నాం. అట్లా రిఫరెన్స్ ద్వారా వాళ్ళు తీసుకున్న కాస్ట్స్ ద్వారా, సపోజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చేయలేరు ఫ్యాషన్ షో, వాళ్ళు వేరే మోడల్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ కోడ్ ఉంటుంది, ఒక కోడ్ జనరేట్ అవుతుంది, దాని ద్వారా వాళ్ళు దే విల్ గెట్ అమౌంట్, ఎర్నింగ్స్ అనమాట. అలా మనం యూత్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాము, స్కూల్ కానీ అండ్ ఫ్రీ ప్లాట్స్ కానీ 1 రూపీ ధర ఉంటుంది. ఇదే విధంగా ఒక సిస్టంలో వెళ్తూ ఉన్నాము, బికాస్ అక్క సపోర్ట్ కానీ అది కానీ 4 ఇయర్స్ నుంచి అలా చేస్తూ వస్తున్నాం. లాస్ట్ మంత్ కూడా మీరే చేశారు, చాలా సక్సెస్ వచ్చింది, 2 స్టేట్ల ఆదరణ వచ్చింది మనకి. ఈసారి కూడా అలానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, అంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అంటే సెలబ్రిటీ కలెక్షన్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీస్ దాంట్లో ఎంతోమంది 100 స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ, ఫ్రీ ట్రైనింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తూ, అంటే ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక మంచి వేన్ అయితే అందిస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తుంది. ఎవరైతే టెక్నికల్గా కానీ యాక్టింగ్ వైడ్ కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకెక్కడెక్కడికో వెళ్ళి మీరు మోసపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, మీ యొక్క టాలెంట్ని మీ యొక్క ఇంట్రెస్ట్ని ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.